ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఇక జీవ మార్గం అనేటువంటి ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి దేవుడు ఒక సాధనంగా ఏర్పాటు చేసినటువంటి ఇక జీవ మార్గం ఛానల్ యొక్క నాయకులకు కూడా ప్రత్యేకంగా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవల్లని సమాజ మందిరంలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగకు మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో తండ్రి, ఈ మంచి దినమును బట్టి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో తండ్రి మీ యొక్క వాక్యాన్ని బోధిస్తుండగా తండ్రి, వింటున్న వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వారందరిలో తండ్రి యొక్క వాక్యం ఫలించినట్లుగా మీరు కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యం సెలవిస్తుంది, సత్యంను గ్రహించుడి, యొక్క సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని వాక్యంలో సెలవిచ్చినట్లుగా తండ్రి, వాక్యం ప్రకటించబడుతుండగా ప్రజల యొక్క జీవితాలను స్వతంత్రులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. విన్న వారందరిలో మీరే కార్యం చేయమని దీవించమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమా ఘనత కీర్తి ప్రభావములు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది. సమయంలో జవాబు పొందుకునే విధానంలో ప్రార్థించడం ఎలా అనేటువంటి అంశం గురించి మీ మధ్యలో మాట్లాడాలనుకుంటున్నాను. సో ప్రార్థన అనేటువంటిది ప్రతి ఒక్క క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యం. సో ప్రార్థన అనేటువంటిది ఎంతో ఆవశ్యకం. కాబట్టి అనేకులు ప్రార్థన చేస్తూనే ఉంటున్నారు, అయినప్పటికీ కొద్దిమంది ఇక చేసినటువంటి ప్రార్థనకు జవాబులు పొందుకోలేకపోతుంటున్నారు. కాబట్టి ఏ విధంగా మనం చేసేటువంటి ప్రార్థనకు జవాబు పొందుకోవాలి, జవాబు పొందుకునే విధానంలో ఎలా ప్రార్థించాలి అనేటువంటి విషయాల గురించి ఇక పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇక మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుని దగ్గర నుంచి మనం ఎలా మన ప్రార్థనకు జవాబులు పొందుకోవాలో మనం ధ్యానించుదాం. సో ఇక్కడ గమనిస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు గనక మనం చూస్తే అక్కడ ప్రాముఖ్యంగా ఎలా ఉండి ప్రార్థన చేయాలో చెప్తుంటుంది. వేషధారుల వలె ఉండకూడదు, మనుషులు కనపడవల్లని ప్రార్థించకూడదు, అన్యజనుల వలె వ్యర్థమైన మాటలను వచింపవద్దు అని చెప్తుంటుంది. తర్వాత 8వ వచనాన్ని మనం చూసినట్లయితే ఏ విధంగా ప్రార్థన చేయాలి, ప్రార్థించాల్సినటువంటి విధానాన్ని గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. సో ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులకు ప్రార్థన చేయడం తెలియదు కాబట్టి వారికి ఏ విధంగా ప్రార్థించాలనేటువంటి విధమును గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు యేసుక్రీస్తుల వారు. ఇది నన్ను కూడా అనేక మంది యొక్క జీవితాల్లో మనం చూసినట్లయితే చాలామందికి ఏ విధంగా ప్రార్థించాలి, ప్రార్థించాల్సినటువంటి విధానము వారికి తెలియడం లేదు. ప్రార్థన అనేటువంటిది ప్రతి ఒక్కరికి, క్రైస్తవులు అనేటువంటి వారందరికీ ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఆ యొక్క క్రైస్తవ జీవితానికి ఆ యొక్క ప్రార్థన అనేటువంటిది చాలా ఆవశ్యకమైనటువంటిదిగా ఉంటుంది. ఒక చేప జీవించాలంటే ఆ యొక్క చేపకు నీళ్లు ఎంతైతే అవసరం ఉంటుందో, ఇది నాన్న క్రైస్తవులమైనటువంటి వారందరూ కూడా ఆత్మీయంగా జీవించాలంటే మనకు కూడా
ప్రార్థన అనేటువంటిది అంత ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంది. సో ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. సో చాలామంది అనుకుంటున్నారు ప్రార్థన చేయడం చాలా కష్టం అనుకుంటున్నారండి, లేదు, ప్రార్థన చేయడం సులువే. సో గమనిస్తే ఇక్కడ ప్రార్థన గురించి యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఆ యొక్క సందర్భాన్ని గురించి మనం ఇక్కడ చూద్దాం. చూసినట్లయితే బాప్తిస్మిచ్చు యోహాను తన యొక్క శిష్యులకు ఎలా ప్రార్థించాలనేటువంటి విషయాన్ని ఆయన నేర్పించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు కూడా ఏం చేశారంటే బాప్తిస్మిచ్చు యోహాను ఆయన యొక్క శిష్యులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభువా మాకు కూడా ప్రార్థన చేయడం ఎలాగో నేర్పించుము అని ఇక్కడ యేసుక్రీస్తు వారిని శిష్యులు అడుగుతూ ఉంటున్నారు. కాబట్టి ఈ దినాన క్రైస్తవులైనటువంటి మనందరికీ కూడా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రయోజనకరమైనటువంటి విధానంలో ఎలా ప్రార్థన చేయాలి అనేటువంటి విధానంలో మనం తప్పిపోతూ ఉంటున్నాం. ఆత్మీయ జీవితంలో చూసినట్లయితే ఇంకను ఆరంభ దశలోనే ఉంటున్నాం. ఎలా ప్రార్థించాలి, ప్రార్థించాల్సినటువంటి విధానంలో అనేక మంది ఏం చేస్తున్నామంటే వెనుకబడిపోతుంటున్నాం. అందుకే ప్రార్థించడం అనేటువంటిది అనేక మందికి సమస్యగా ఉంటుంది. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులకు కూడా ఇక ప్రార్థన అనేటువంటిది ఒక సమస్యగా ఉంది. అందుకే అక్కడ ప్రార్థన గురించి యేసుక్రీస్తు వారు ప్రార్థించే విధానాన్ని వాళ్ళు చూశారు. ఆయన రాత్రి అంతా కూడా ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఆయన ఒక మంచి ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ప్రార్థించేటువంటి దానిని యొక్క శిష్యులు గమనించి ఏం చేశారంటే మేము కూడా ప్రార్థన నేర్చుకోవాలి అని యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆయన అడిగినప్పుడు ఆ యొక్క శిష్యులకి నేర్పిస్తున్నటువంటి ప్రార్థనే ఈ యొక్క ప్రార్థన. సో ఇంకా అక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు రాత్రంతా కూడా ప్రార్థన చేసేవారు. యేసుక్రీస్తు వారు రాత్రంతా కూడా దేవునితో మాట్లాడటము మనం అక్కడ చూడవచ్చు. అయితే ఈ యొక్క శిష్యులకు వచ్చినటువంటి ఒక ఆశ్చర్యం ఏంటంటే ఏ విధంగా యేసుక్రీస్తు వారు రాత్రంతా ప్రార్థన చేయగలుగుతుంటున్నారు, ఏ విధంగా రాత్రంతా కూడా దేవునితో మాట్లాడగలుగుతుంటున్నాడు, మేము కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అయితే మేము చేసేటువంటి ప్రార్థన 2-3 నిమిషాల కంటే ఎక్కువ చేయలేకపోతుంటున్నాం. కాబట్టి ప్రభువా మేము ఎలాగ ప్రార్థన చేయాలో మాకు నేర్పించు ప్రభువా అని ఆ యొక్క శిష్యులు యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ఆ యొక్క బోధించినటువంటి ప్రార్థనే ఈ యొక్క ప్రార్థన. అయితే ఈ ప్రార్థన అనేటువంటిది కేవలం శిష్యులకు మాత్రమే చెందినది కాదు. ఈ యొక్క ప్రార్థనలో ప్రాముఖ్యంగా 2 విషయాలు యేసుక్రీస్తు వారు తెలియజేస్తుంటున్నారు. మొదటిది ఎలా ప్రార్థన చేయాలి తెలియజేస్తున్నారు, రెండవదిగా ఏమని ప్రార్థన చేయాలి అనేటువంటి దానిని గురించి అక్కడ ఆయన తెలియజేస్తూ ఉంటున్నారు. చూస్తే ఇక్కడ 9వ వచనాన్ని ఈ విధంగా చెప్తుంటున్నాడు, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి అని చెప్తుంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఇదే ప్రార్థన చేయండి అని అక్కడ చెప్పడం లేదు, కానీ ఇలాగ ప్రార్థన చేయండి అని అక్కడ చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రార్థన అనేటువంటిది క్రైస్తవులమైనటువంటి మనందరికీ కూడా ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థనగా ఉంది. ఇందులోంచి మనము నేర్చుకునేటువంటి వారిగా మనం ఉండాలి. ఇది ఆ యొక్క శిష్యులకు మాత్రమే చెందినది కాదు, ఇది మనకు కూడా వర్తిస్తుంది. ఇది అన్ని కాలాల వారికి కూడా ఈ యొక్క ప్రార్థన అనేటువంటిది వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి మన యొక్క ప్రార్థన విజయవంతమైనదిగా ఉండాలి అంటే మన యొక్క ప్రార్థనను గురించినటువంటి వైఖరి సరైనటువంటి విధానంలో ఉండాలి. అనేక మందిని మనము ప్రార్థన చేయడం ఇలోకంలో మనం చూడవచ్చు. అయితే వారు ప్రార్థించేటువంటి ప్రార్థన ఎలా ఉంటుందంటే తప్పైనటువంటి వైఖరితో ప్రార్థిస్తుంటున్నారు. కొంతమంది ప్రార్థన చేస్తుంటున్నారు కేవలం వారి కొరకు, వారి యొక్క సమస్యల కొరకు, వారి యొక్క కుటుంబాల కొరకే ప్రార్థించుకుంటూ ఉన్నారు. కానీ అటువంటి ప్రార్థన అనేటువంటిది సరైనటువంటిది కాదండి. అయితే ప్రార్థన ఎలా చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అనేటువంటి దానిని కొద్ది నిమిషాలు ఆగి ఆలోచించడం మంచిదండి. ఉదాహరణకి మనము ఒక రాజు దగ్గరికి ఏదైనా ఒక సహాయం నిమిత్తం వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు ఆయన గదిలోనికి ప్రవేశించడానికి ముందు మనం చేసేటువంటి పని ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడాలి, ఎలా అడగాలి, ఎలా అడిగితే నా యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి దానిని మనము
ఆగి ఆలోచిస్తాం. అయితే చాలామంది క్రైస్తవులైనటువంటి వారు చేస్తున్నటువంటి ఒక పెద్ద పొరపాటు ఏంటంటే, ఒక రాజు దగ్గరికి వెళ్ళినప్పుడే ఆగి ఆలోచించి ఎలా మాట్లాడితే నా సమస్యకు పరిష్కారము దొరుకుతుందో అనేటువంటి దానిని వాళ్ళు చూసి అడిగేస్తుంటున్నారు. కానీ దేవుని విషయంలో ప్రార్థించే విషయానికి వచ్చినట్లయితే అనేక మంది చేస్తున్నటువంటి ఒక పెద్ద పొరపాటు ఏంటంటే, వారికున్నటువంటి ఏదైనా సమస్య వరకు వచ్చింది అనుకోండి, వారి యొక్క సమస్య అంతా కూడా తీసుకెళ్ళి ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క సన్నిధిలో వారు కుమ్మరిస్తున్నారు. కానీ ఏవి యోబు కూడా పరిశుద్ధ గ్రంథంలో యోబును కూడా మనం చూసినట్లయితే, యోబు తన నోటికి వచ్చినది అంతా కూడా వాగేశాడండి. తర్వాత ఫైనల్గా ఏం చేశాడంటే తన యొక్క నోటి మీద అయినా చేయి వేసుకోవడం మనం అక్కడ చూడవచ్చు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా దేవుని దగ్గరికి తీసుకెళ్ళి, ప్రభువా నాకు ఇది కొరతగా ఉంది, ప్రభువా నాకు ఇది సమస్యగా ఉంది, ఇందులో నుంచి నన్ను విడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేయడం కాదు. మనం ప్రార్థించడానికి ముందు మొదటగా మనల్ని మనము కంట్రోల్ చేసుకొని, మనల్ని మనము ఆలోచించుకొని మనం ముందుకు అడిగేయటము మంచిదండి. సో ప్రార్థన చేయడానికి ముందు మనం అదుపులో ఉండటం చాలా మంచిది. ఎందుకు అనేక మంది ఈ విధంగా ప్రార్థన చేసి వారి యొక్క జీవితంలో జవాబులు పొందుకోలేకపోతున్నారంటే, కారణం ఏంటంటే వారు చేసినటువంటి ప్రార్థన ఎలాగుంటుందంటే, ఒక షాప్కి మనం వెళ్ళామనుకోండి, ఆ షాప్కి వెళ్ళిన తర్వాత మనకి కావలసినటువంటి ఆ యొక్క వస్తువులన్నీ కూడా కొనుక్కొని ఫైనల్గా దానిని ఇంటికి తీసుకోకుండా రానట్లుగా ఉంటుంది అనేక మంది ప్రార్థన. సో ప్రార్థన అనగానే కొంతమంది కేవలం కన్నీరు గారుస్తారు, కొంతమంది ప్రార్థన అనగానే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మొరపెడతారు. ఆ ప్రార్థన ఎలాగుంటుందంటే, ఒక షాప్కి వెళ్ళి మనకు కావలసినటువంటి వస్తువు కొరకు అక్కడ అతన్ని అడిగి ఆ యొక్క వస్తువుని తిరిగి మనం తీసుకుని రానటువంటిదిగా ఉంటుంది. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా మనుషులుగా ఉంటున్నాము కాబట్టి మనుషులుగా మనం చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినాక మన యొక్క సమస్యలన్నీ కూడా నేరుగా దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించకుండగా కొంచెం ఆగి ఆలోచించడం మంచిది. ఏమని ఆలోచించాలి? సో ఏమని ఆలోచించాలంటే, నీవు వెళ్ళి మోకరిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో నీవు మోకరిస్తున్నప్పుడు ఎవరి సన్నిధిలో నువ్వు నిలబడుతున్నావు అనేటువంటి దానిని మొదటగా ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు అని బైబిల్ గ్రంథం చెప్తుంటుంది. ఆయన పరలోకపు తండ్రి కాబట్టి ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళి మోకరిస్తున్నప్పుడు కొద్ది నిమిషాలు ఆగి, ఆయన యొక్క శక్తి ఎలాంటిది, ఆయనకి ఏది అసాధ్యం, ఆయన ఏమి చేయగలడు, ఆయన ఎలా చేయగలడు, ఆయన ప్రేమ ఎలాంటిది, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అనేటువంటి దానిని కొద్ది నిమిషాలు ఆగి దేవుని బిడ్డగా మనం ఆలోచించడం మంచిది. ఎందుకంటే మనందరం కూడా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం, దేవుని యొక్క రక్తం చేత మనందరం కూడా కడగబడి ఉంటున్నాం. కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించడానికి ముందు వీటన్నిటినీ ఆలోచించడం మంచి. ఆయన ఎవరు, ఏం చేయగలడు అనేటువంటిది ఆలోచించినప్పుడు, దాన్ని ప్రారంభించినప్పుడు మనల్ని మనం మరిచిపోయి దేవుని యొక్క ప్రసన్నతలో ఉన్నామన్నటువంటి సంగతిని మనం గుర్తించుకున్నప్పుడు, ఆ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అంటున్నాడు. ఇది కూడా ప్రార్థనను గురించినటువంటి ఒక లేఖన భాగం. కాబట్టి ప్రార్థనలో ప్రవేశించేటప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ప్రభువా నాకు ఆ సమస్య ఉంది, ప్రభువా నాకు ఇది కొరతగా ఉంది, నేను ఈ యొక్క ఇబ్బందిలో ఉన్నాను అనేటువంటిది దీనిని చెప్పడానికి ముందుగా దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత మంచివాడు అనేటువంటి దానిని జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలి. సో ప్రార్థనలోనికి ప్రవేశించడానికి ముందు ఆయన ఏమి చేయగలడు, ఎలా చేయగలడు, ఆయన యొక్క మంచితనం ఏంటి, ఆయనకి ఏమి సాధ్యం, ఆయన శక్తి ఎలాంటివి అనేటువంటి వీటన్నిటిని గురించి ఆలోచించి మనం ఆయన యొక్క సన్నిధిలోనికి అడుగుపెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనలో నుంచి స్తుతి అనేటువంటిది వస్తుంది. ఆటోమేటిక్గా మనలో నుంచి
కృతజ్ఞత అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే ఇక స్తుతి అనేటువంటిది వస్తుందో, కృతజ్ఞత అనేటువంటిది వస్తుందో, మనకు ప్రార్థన అనేటువంటిది అప్పుడు వస్తుంటుంది. అప్పుడు మనము తండ్రి అని మన యొక్క ప్రార్థనను ప్రారంభించగలమండి. కాబట్టి మనం ప్రార్థనలోనికి ప్రవేశించినప్పుడు నేరుగా మన యొక్క సమస్యలన్నీ దేవుని యొక్క సన్నిధిలో చెప్పకుండగా, దేవుని గురించి ఆలోచించినప్పుడు స్తుతి వస్తుంది, దేవుని గురించి ఆలోచించినప్పుడు కృతజ్ఞత వస్తుంది, దేవుని గురించి మనం ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా ప్రార్థన అనేటువంటిది మనలో ఆరంభమవుతుంది. మనం తండ్రి అని పిలవగలం. తండ్రి అని ఎవరు పిలవగలం అంటే, ఎవరైతే ఆ యొక్క యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో చెప్పినట్లుగా ఆయనను ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినని చెప్తుంటుంది. కాబట్టి దినాన దేవుడు మనందరికీ కూడా, ఆయనను అంగీకరించినటువంటి ప్రతి వారికి కూడా ఆయన యొక్క అధికారంను, పిల్లలయ్యేటువంటి అధికారంను మనకు అనుగ్రహించున్నాడు. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక విషయం చెప్పబడుతుంటుంది. ఏమంటే, మీరు మరలా భయపడటకు దాస్యపు ఆత్మను పొందుకోలేదు కానీ దత్తపుత్రాత్మను పొందుకొని ఉన్నారని వాక్యం చెప్తుంటుంది. అందుకే మనము అబ్బా తండ్రి అని దేవునిని పిలవగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఒక క్రైస్తవుడుగా మనం ప్రార్థించేటప్పుడు మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించడం కాదు కానీ, లేదంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి అబ్బా తండ్రి అని చెప్పేసి ఆయనకు మొరపెట్టి వచ్చేయడం కాదండి ప్రార్థన అంటే. అందుకే ఇక్కడ ప్రార్థన గురించి బోధించేటప్పుడు యేసుక్రీస్తు వారు కొన్ని విషయాలు చెప్తుంటున్నారు. ప్రార్థించేటప్పుడు ఆయన ఏం తెలియజేస్తున్నాడు అంటే, మొదటగా మనం ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ప్రార్థన చేసేటప్పుడు ప్రాముఖ్యంగా రెండు విషయాలు ఆయన మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే 10వ వచనంలో పరలోకమందున్న మా తండ్రి అన్న రెండు మాటలు. ఇక్కడ మొదటిది పరలోకమందున్న, రెండవదిగా మా తండ్రి. ఇక్కడ ఎందుకు ఆ యొక్క తండ్రి అని చెప్పకుండగా పరలోకమందున్న మా తండ్రి అనేటువంటి విషయాన్ని రెండుగా రెండు కలిపి చెప్తూ ఉంటున్నాడు అంటే, ఈ లోకంలో చూసినట్లయితే అనేక మంది విశ్వాసులైనటువంటి వారు ఆ యొక్క పరలోకమందున్నటువంటి తండ్రిని గురించినటువంటి ఆ యొక్క తక్కువ మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నారు, సరైనటువంటి వైఖరి కలిగి ఉండడం లేదు. అందుకే మన యొక్క తండ్రి పరమందున్నాడు, పరలోకమందున్నటువంటి ఆయన మన యొక్క తండ్రి అనేటువంటి దానిని గుర్తు చేయడానికి ఇక్కడ యేసుక్రీస్తు వారు పరలోకమందున్న మా తండ్రి అనేటువంటి యొక్క మాటను అక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. సో అయితే మనం ప్రార్థించేటప్పుడు పరలోకమందున్నటువంటి మా తండ్రి అనేటువంటి దానితో మనము ప్రార్థించాలి అని చెప్తుంటున్నాడు. సో ఎందుకంటే ఈ లోకంలో చూస్తే ప్రతి ఒక్కరికి శారీరకంగా భూ సంబంధమైనటువంటి ఒక తండ్రి ఉంటూ ఉన్నాడు. అయితే ఆ యొక్క భూ సంబంధమైనటువంటి తండ్రిని గురించి మనం చూసినట్లయితే అనేక మంది వారి యొక్క తండ్రి అంటే వారికి ఒక తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటున్నారు, అనా వాళ్ళ తండ్రి అంటే ఒక భయం కలిగి ఉంటున్నారు. మరికొంతమంది తండ్రులను మనం గమనిస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తాగి, ఇష్టం వచ్చినట్టుగా తిరిగి ఆ యొక్క పిల్లల్ని అనాథలుగా చేసేటువంటి ఆ యొక్క తండ్రులను మనము ఇక భూమి మీద చూడవచ్చు. అందుకే అటువంటి తండ్రులను గురించి పిల్లలు తప్పైనటువంటి అభిప్రాయం కలిగి ఉంటున్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఇక పరందున మా తండ్రి అని పిలవమంటున్నటువంటి ఈ సందర్భంని మనం గమనిస్తే పౌలు కూడా చూసినట్లయితే పౌలు కూడా ఆ యొక్క పత్రికలన్నింటిలో కూడా మన తండ్రి అయిన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు అనేటువంటి ఆ యొక్క పెద్ద పెద్ద ఆ యొక్క సెంటెన్స్లతో అనేక విషయాలు ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఎందుకు ఆ యొక్క తండ్రి అయిన దేవుడు అనేటువంటి విషయాన్ని ఆ యొక్క పౌలు ఉచ్చరిస్తున్నాడు అంటే, మన యొక్క దేవుడు ఆయన ఎలాంటి వాడు అనేటువంటి దానిని మనం గుర్తించాలని ఆయన అటువంటి పెద్ద పెద్ద మాటలతో ఆ యొక్క దేవుని గురించి తండ్రి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ తండ్రి ఎటువంటి వాడంటే, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి భూ సంబంధమైనటువంటి తండ్రి ఏ విధంగా అయితే ఉన్నాడో, శారీరకంగా జన్మనిచ్చినటువంటి తండ్రి ఏ విధంగా అయితే ఉన్నాడో, అదేవిధంగా పరలోకమందు కూడా మనకు ఒక తండ్రి ఉంటున్నాడు. ఆయన ఎటువంటి వాడంటే ఈ యొక్క శారీరకంగా జన్మనిచ్చినటువంటి తండ్రి లాంటి వాడు కాదు. అన్న ఈ లోకంలో మన యొక్క శారీరకమైనటువంటి తండ్రి కొన్నిసార్లు
మనం అడిగింది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు లేదంటే అడిగిన దానికంటే తక్కువగా మనకి ఇవ్వచ్చు కానీ పరలోకపు తండ్రి అలాంటి వాడు కాదు పరలోక తండ్రి వాటికంటేను ఊహించు వాటికంటేను కూడా అత్యధికంగా దయచేసేటువంటి తండ్రి అని కాబట్టి ఆ తండ్రి ఎలాంటి వాడంటే ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రుల కంటే కూడా శ్రేష్టమైనటువంటి తండ్రిగా ఆయన ఉంటున్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రుల కంటే కూడా ఆయన బెటర్ ఫాదర్గా ఆయన ఉంటున్నాడు కాబట్టి ఆయన ఎంతో మంచివాడు ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రుల కంటే కూడా ఎన్నో రెట్లు ఆయన శ్రేష్టమైనటువంటి ఫాదర్గా ఆయన ఉంటున్నాడు కాబట్టి ఈ పరలోక తండ్రిని ఎందుకైనా ఆ యొక్క పరలోకమందున్నటువంటి తండ్రి అని యేసుక్రీస్తు వారు మనకి ఆ యొక్క బోధిస్తున్నారంటే ఈ తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రులందరికంటే కూడా వ్యత్యాసమైనటువంటి వాడు ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రుల కంటే కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి తండ్రిగా ఆయన ఉంటున్నాడు ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు కాబట్టి ఈ లోకంలో మనకి శారీరకంగా జన్మనిచ్చినటువంటి తండ్రిని పట్టుకునే ఉండేదానికంటే కూడా ఆయనను పట్టుకుని ఉండడం మనం నేర్చుకుంటాం ఆయన పరలోకమందు ఉంటున్నాడు కాబట్టి ఇంకా యేసుక్రీస్తు వారు పరలోకమందున్నటువంటి మా తండ్రి అని మనము ప్రార్థిస్తున్నప్పుడు దాని వలన మనకి ఇంకా ఏమి తెలియజేస్తున్నాడంటే పరలోకమందున్నటువంటి మా తండ్రి అని మనం ప్రార్థించేటప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క శారీరకంగా జన్మనిచ్చినటువంటి తండ్రుల కంటే కూడా ఆయన ఇంకా ఎంతో శ్రేష్టమైనటువంటి వాడు అనేటువంటి దానిని మనకి దీని మూలంగా తెలియజేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఆ యొక్క తండ్రి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి వాడుగా ఉంటున్నాడు ఆ యొక్క తండ్రి పరలోకమందు ఉంటున్నాడు కాబట్టి ఆయనను తండ్రి అని పిలవమని యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంటుంది సో ఇంకా చూద్దాం మాత్రమే కాకుండా పరలోకపు తండ్రి అని మూలంగా యేసుక్రీస్తు వారు మరొక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటున్నారు ఏంటి విషయం అనేటువంటి దాన్ని మనం చూస్తే ఇప్పుడైతే అని మనం పిలుస్తూ ఉంటున్నామో దాని మూలంగా మనకేమి తెలియజేస్తున్నారు యేసుక్రీస్తు వారు అంటే ఆయన సర్వజ్ఞాని అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు సర్వజ్ఞాని అని చెప్పినప్పుడు బైబిల్ గ్రంథం దేవుని గురించి ఏమి తెలియజేస్తుందంటే ఆయన కంటికి ప్రతిదీ కూడా తేటగా కనబడునని బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంటుంది కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మన యొక్క తండ్రి లాంటి వాడు కాదు ఈ యొక్క పరలోకపు తండ్రి ఒకవేళ ఈ యొక్క తండ్రికి మనం చెప్పొచ్చు ఏరా స్కూల్కి వెళ్ళావా అని తండ్రి అడిగితే అవును డాడీ వెళ్ళి వచ్చానని చెప్పేసి చెప్పొచ్చు కానీ పరలోకమందున్నటువంటి తండ్రికి మనం అలా చెప్పలేము కారణం ఏంటంటే ఆయనకి అన్నీ తెలుసు అన్నీ ఎరిగినటువంటి వాడు ఆ యొక్క తండ్రి కాబట్టి ఈ తండ్రి భూలోకంలో ఉన్నటువంటి లేకుంటే శారీరకంగా మనకు జన్మ తండ్రి కంటే కూడా ఆయన ఎంతో శ్రేష్టమైనటువంటి తండ్రిగా ఆయన ఉంటూ ఉన్నాడు కాబట్టి ఆ యొక్క దావీదు విషయంలో కూడా మనం గమనించినట్లయితే దావీదు కూడా ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థించేటప్పుడు 51వ కీర్తనలో మనం చూసినట్లయితే తను చేసినటువంటి పాపం అంతటిని కూడా ఆయన ఒప్పుకుంటున్నాడు కారణం ఏంటంటే దేవునికి ఏది కూడా మనం దాచలేము దేవుని ఎదురుగా ఏది కూడా మనం దాచిపెట్టలేము ఆయన యొక్క కన్నులు సమస్తాన్ని కూడా తేటగా చూడగలవు అందుకే ఆ యొక్క దావీదు ప్రార్థించేటప్పుడు తన యొక్క సమస్తాన్ని కూడా తను చేసినటువంటి ఆ యొక్క పాపములన్నిటిని తన యొక్క దోషములన్నిటిని కూడా దేవుని యొక్క సన్నిధులైన ఒప్పుకుంటూ ఉన్నాడు కాబట్టి దినాన మనం కూడా ఒకవేళ దేవునికి ఏమైనా విరోధంగా మనం పాపం చేసినట్లయితే దేవునికి వ్యతిరేకంగా మనం నడుచుకున్నట్లయితే మన యొక్క తప్పులను మన యొక్క పాపములను మన యొక్క దోషములన్నిటిని కూడా ఆయన ఎదుట మనం ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు కాబట్టి ఆ యొక్క దేవునిని మనం ఆ యొక్క దేవునిని మనము విశ్వసించినాం ఆ యొక్క దేవుడు మన యొక్క సమస్త దుర్నీతి నుంచి అయినా మనల్ని కడిగి పవిత్రులుగా చేయగలడు ఎందుకంటే మనం ఈ లోకంలో మన యొక్క గ్రహింపు మన యొక్క నడక మన యొక్క ప్రవర్తన మన యొక్క సమస్తాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు గమనిస్తూ ఉంటున్నాడు కాబట్టి మనం దేవుని ఎదుట ఒప్పుకొని దేవుడు నన్ను బాగు చేస్తాడని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా మనల్ని బాగు చేయగలిగినటువంటి దేవుడు కాబట్టి సర్వజ్ఞాని అయినటువంటి దేవుడిగా ఉంటున్నాడు అది మాత్రమే కాకుండా ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడిగా ఉంటున్నాడు ఈ లోకంలో భూ సంబంధమైనటువంటి తండ్రి మనకున్నాడు శారీరకంగా జన్మనిచ్చినటువంటి తండ్రి మనకున్నప్పటికీ
ఒకవేళ మనం అడిగినటువంటి ప్రతిదీ ఆ యొక్క తండ్రి చేయలేకపోవచ్చు. కానీ ఈ యొక్క పరలోకం అందినటువంటి తండ్రికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకి సమస్తము మే. కాబట్టి ఆయనను మనం నమ్మినప్పుడు ఆయన పరలోకం మనకు ఏమి జ్ఞాపకం చేస్తుందంటే ఆయన మన కొరకు ఏమైనా చేయగలడనేటువంటిది మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆ యొక్క దేవుడు మన కొరకు సమస్తమును చేయగలడు అని ఆయన సర్వశక్తుడని మనం గుర్తించినప్పుడు, మన కొరకు ఆయన సమస్తం చేయగలడనేటువంటిది మనం గుర్తించినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ యొక్క బలం అనేటువంటిది వస్తుంది. మనకు ఆ యొక్క దేవుని యొక్క ఆదరణ క్షేమం అనేటువంటిది మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి మన కొరకు సమస్తము చేయగలడు అని మనం గుర్తించగలం దేవుని నమ్మినప్పుడు. అది మాత్రమే కాకుండా ఒకవేళ దినాన మన పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, మన యొక్క సమస్యలు వ్యతిరేకంగా ఉండొచ్చు, మనం అనుకున్నటువంటి విధానంలో మనం రీచ్ అవ్వకపోవచ్చు, మనకు ఒక పరలోక తండ్రి ఉన్నాడు అని ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఆయనను మనం విశ్వసించినప్పుడు మన యొక్క పరిస్థితులు అన్నింటినీ ఆయన మార్చగలడు, మన యొక్క జీవితాన్ని ఆయన మార్చగలడు, మనకున్నటువంటి సమస్తమును కూడా సమస్త సమస్యలన్నీ కూడా ఆయన తలకిందులుగా చేసి మనకంటూ ఒక అద్భుతాన్ని ఆయన చేయగలడు. కాబట్టి అటువంటి దేవునిని నమ్మటం మంచిది. అటువంటి దేవునిని మనం నమ్మొచ్చు. ఆయన వాక్యం ఏం సెలవిస్తుందంటే నేను నిన్ను విడువను, ఏడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండని ఆయన చెప్తున్నాడు. ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి సమస్తం సాధ్యమే. కాబట్టి ఆయన నమ్మడం మంచిది. సో చివరిగా కొన్ని విషయాలు మనం చెప్పుకొని ముగించుకుందాం. సో పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థిస్తున్నామంటే, లేకుంటే అలా పిలుస్తున్నామంటే దాని మూలంగా ఏమి తెలియజేస్తున్నాడంటే, ఎవరితో మాట్లాడుతున్నామంటే నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తమును సాధ్యమే అనేటువంటి దేవునితో మనం మాట్లాడుతున్నామని విషయం మనకు తెలియజేస్తుంది అక్కడ. కాబట్టి ఈ దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు, ఆయనకి ఎటువంటి హద్దులు కూడా లేవు, ఆయన సమస్తమును కూడా చేయగలిగినటువంటి తండ్రి. కాబట్టి ఇక శారీరకంగా జన్మనిచ్చినటువంటి తండ్రి కంటే కూడా ఆయన మంచివాడు. ఒకవేళ ఇక భూ సంబంధమైనటువంటి తండ్రి మంచివాడై ఉండొచ్చు, కానీ సర్వశక్తివంతుడు కాలేడు, సర్వజ్ఞాని కాలేడు. కాబట్టి ఈయన మంచివాడు, సర్వజ్ఞాని, సర్వశక్తివంతుడు అయినటువంటి దేవుడుగా ఈయన ఉంటున్నాడు. కాబట్టి ఈయన ఒకవేళ సర్వశక్తివంతుడైండి, సర్వవ్యాప్తి అయ్యిండి, మంచివాడు కాకపోయినా కూడా ఆయన నమ్మి ప్రయోజనం ఉండదు. కానీ ఈయన సర్వశక్తివంతుడుగా ఉన్నాడు, సర్వవ్యాప్తిగా ఉన్నాడు, సమస్తమును మనకు చేయగలిగినటువంటి పరలోకపు తండ్రిగా ఈయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఎటువంటి వాడంటే మనం అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే కూడా అత్యధికంగా దయచేయగలిగినటువంటి దేవుడు. ఆయన ప్రేమమయుడు. మనం ఆశీర్వదించబడాలనే దానికంటే కూడా ఆయన మరీ ఎక్కువగా ఆశీర్వదించాలనుకుంటున్నటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయనను విశ్వసించుదాం, ఆయనను మనం నమ్మొచ్చు. ఆయనను ఏ స్థితిలో అయినా కూడా మనల్ని విడువడు, ఎడబాయడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను కూడా అత్యధికంగా దయచే దేవుడు ఈయన అని చెప్తుంటుంది. కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు, దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు మనం గుర్తించుకోవలసినటువంటి విషయం ఏంటంటే, నేరుగా మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి దేవుని సన్నిధిలో కుమ్మరించకుండగా ఆయన ఎటువంటి వాడు, ఆయన ప్రేమ ఎలాంటిది, ఆయన ఏం చేయగలడు, ఎలా చేయగలడు, ఆయన యొక్క వాగ్దానాలు ఏంటి అనేటువంటి దాని వాటన్నిటిని కూడా ఆలోచించి మనం ఆయన సన్నిధిలో అడుగుపెట్టి మనం ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు, దేవుని యొక్క వాక్యంలో రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తుంటుంది కదా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 32వ వచనంలో ఈ విధంగా చెప్తుంటుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనకు అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. కాబట్టి దేవుడు తన యొక్క కుమారునే మన కొరకు అనుగ్రహించినటువంటి వాడు. మనం అడిగినటువంటి దానిని ఎందుకు అనుగ్రహించడు, మనం అడిగినటువంటి దానిని ఎందుకు ఇవ్వడండి. ఆయన సమస్తమును ధారాళంగా దయచేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవునిని మనం నమ్మొచ్చు, ఆ దేవుని ఎందు మనం విశ్వసించవచ్చు. ఆ దేవుడు
మన అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా దయచేసే దేవుడు కాబట్టి నీ సమస్య ఎంత పెద్దదైనప్పటికీ మన సమస్య ఎంత గొప్పదైనప్పటికీ మన యొక్క సమస్యల కంటే కూడా ఎన్నో రెట్లు గొప్పవాడు మన యొక్క దేవుడు కాబట్టి పరలోకపు తండ్రి అని యేసుక్రీస్తు వారు మనకు బోధిస్తున్నప్పుడు ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రికి సాధ్యమైనటువంటిది ఉండొచ్చు కానీ పరలోకమందున్నటువంటి తండ్రికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆ దేవునిని మీరు నమ్మొచ్చు ఆ దేవునికి ఇలా ప్రార్థన చేయండి అని చెప్తున్నారు కాబట్టి ప్రియులారా మన యొక్క సమస్య ఎలా ఉన్నప్పటికీ సమస్యలన్నీ మొదటగా దేవుని సన్నిధిలో కుమ్మరించడానికి ముందు ఆయన యొక్క బలము ఆయన యొక్క సామర్థ్యము ఆయన యొక్క అసాధ్యమైనది ఏమైనా ఉందా వీటన్నిటిని మనం ఆలోచించి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు మన యొక్క సమస్యలన్నీ గుర్తురావు కానీ మన యొక్క సమస్యలన్నీ కూడా పక్కన పెట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క మహిమను మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు మన యొక్క సమస్యలు సమస్యలుగానే ఉండవు ఆయన అక్కడ చూసినట్లయితే అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట చెప్తుంటున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే ఇక ప్రార్థించినప్పుడు ఇలాగ ప్రార్థించండి అని చెప్పిన తర్వాత మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని చెప్తున్నాడు కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో నిలబడినప్పుడు ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క సామర్థ్యంను ఆయన యొక్క బలమును గుర్తించి మనం ప్రార్థించినప్పుడు మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే మనం అడిగిన దానికంటే ముందే మన కొరకు దేవుడైన సమాధానాన్ని సిద్ధపరచగలడు కాబట్టి ఆయన నమ్ముదాం ఆ దేవుని అందు మన విశ్వాసం ఉంచుదాం మన యొక్క జీవితాన్ని ఆయనలో కట్టుకుందాం మనందరం కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా యేసుక్రీస్తు నామంలో ప్రభువా సమయంలో తండ్రి బోధించబడినటువంటి వాక్య వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా మరి మీ దగ్గరకు వచ్చేటప్పుడు మాకున్నటువంటి సమస్యలన్నీ కూడా మీ ఎదుట కుమ్మరించుక మొదట మీ శక్తి మీ సామర్థ్యం మీ బలం గురించి మేము ఆలోచించినప్పుడు మా యొక్క సమస్యలు కేవలం ఒట్టి మాత్రమే ప్రభువా మేము సమస్యలు మా యొక్క సమస్యలు సమస్యలుగానే కావు ప్రభువా కానీ నీవు సమస్తము చేయగలిగినటువంటి దేవుడు కాబట్టి ఇక వాక్యం ద్వారా ఎంతమంది అయితే విని ఉంటున్నారో వారందరినీ కూడా తండ్రి వాక్యం ద్వారా బలపరచమని ప్రార్థిస్తున్నాం వారి యొక్క జీవితాలను క్షేమాభివృద్ధిలో కట్టమని ప్రార్థిస్తున్నాం మీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి సత్యం గ్రహించుడే సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని సెలవిచ్చినట్లుగా ఇక సత్యమైనటువంటి వాక్యం ద్వారా అనేక మంది యొక్క జీవితాలను స్వతంత్రులుగా చేయమని ప్రార్థిస్తున్నాం మీరు దీవించమని బలపరచమని మీ కృపలో కార్యం చేయమని సమస్తమును మీ చేతులకు సమర్పిస్తూ మహిమా ఘనత కీర్తి ప్రభావములు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ అందరికీ వందనాలు